జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేరుని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న జరిగిన టీడీపీ జనసేన సభ జెండా సభ కాదని, జెండాల సభ అని విమర్శించారు. వైసీపీ నేతలపై దాడులు చేసేందుకే చంద్రబాబు పవన్ అధికారం కావాలంటున్నారని ఆరోపించారు. జగన్ పాతాళానికి తొక్కుతామనంటున్న పవన్ కు 2019లోనే జగన్ సినిమా చూపించారని కౌంటర్ ఇచ్చారు పేరుని నాని. దాన్ని జెండాల సభ కదా, ఒక జెండా కాదు కదా సభ, రెండు జెండాల సభది, మూడో జెండా కోసం ఎదురు చూస్తున్నటువంటి సభది. అంటే అయితే ప్రస్తుతం రెండు జెండాలు, మూడో జెండా కోసం ఖాళీ కుర్చీ అట్టి పెట్టినటువంటి సభ. ఆ జెండాల సభలో కేవలం జగన్ నామస్మరణ తప్పితే, కేవలం జగన్ నామస్మరణ తప్పితే ఆ జెండాల సభలో వారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి, వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట. ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటాకైతే కాదు, ప్రజలకు మేలు చేయటాక కాదంట, జగన్ని, జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటాకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయడానికి వీళ్ళకి అధికారం కావాలంట. కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట అంటే ఒక్క మాట ఏమన్నా చెప్పాడా పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని ఇద్దరు కలిసి? కాపులు ఓట్లు కావాలి, కాపులు జెండా మోయాలి, తెలుగుదేశం జెండా. కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట కూడా ఏమన్నా మాట్లాడారా? ఆత్మాభిమానాన్ని చంపుకుని తెలుగుదేశం పార్టీ మాత్రం జెండా మోయమని మాత్రం చెప్తున్నారు ఇద్దరు కలిసి. యాతవాదాలు చెప్పేది ఇది. టన్నుల కొద్దీ సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర ఈ టన్నుల కొంది కదా, ఒక కేజీ సమాచారం ఉన్న వద్దని ఎవడ నేర్చాడా? జగన్ బతిమాలుకున్నాడా? పోనీ మేము అడిగామా, అమ్మమ్మమ్మ పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి పిప్పా ఇప్పబాకు నీ టన్నుల సమాచారాన్ని దాచుకో దాచుకోమని చెప్పాడు. నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు, నువ్వు నిజంగా నికార్సైనడివి అయితే బయటెట్టు. ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం నువ్వు ఉంటే దాచుకుని మురగబెట్టుకోవటం ఎందుకు? పెట్టవే బయటికి ఈ టన్నుల సమాచారాన్ని బయటెట్టు. బ్లాక్మెయిలింగా? జగన్ దగ్గర బ్లాక్మెయిలింగ్లు కుదరవు, బేరాలు ఉండవమ్మా. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా, ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకులేదా, గుండు లేవా, మందు గుండు సామాగ్రి? యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడి చేస్తాడంటే యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 2019లో ఏం చూపించా జగన్కి? జగనే మీకు పెద్ద